వెల్కమ్ టు అమ్మ రుచి. ఈరోజు మనం శ్రీఖండ అంటే ఇండియన్ ఫేమస్ అండ్ రాజస్థాన్ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది, మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర 1 కప్పు, మామిడి పండు మ్యాంగో 1, కర్డ్ పెరుగు 1 కప్పు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సింపుల్ అండి. ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని అందులో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా 1 కప్ పెరుగు అందులో వేసుకొని వాటర్ పూర్తిగా పోయేంత వరకు దాన్ని ఇలా బట్టలో కట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అలా బట్టలో పెరుగుని కట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత చేసుకొని దీనిపైన వెయిట్గా ఉన్న ఏదైనా వస్తువుని పెట్టండి, వాటర్ వెళ్ళిపోతే. ఇప్పుడు మనం మ్యాంగోను రెడీ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాంగో స్కిన్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. కేవలం 3 ఐటమ్స్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే మంచి స్వీట్ తయారు చేసి మన పిల్లలకి పెట్టవచ్చు, ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్వీట్తోనే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూస్తారు కదండి వీడియోలో ముక్కలు చేసేసుకున్నాను. ఇప్పుడు షుగర్ తీసుకొని గ్రైండర్లో తీసుకొని పౌడర్ చేసుకోండి. పౌడర్ అయిపోయిందండి, నేను కప్పులో తీసుకున్నాను. 1 కప్ పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మ్యాంగో ముక్కలను గ్రైండర్లో వేసి కాస్త మెత్తగా పట్టుకోవాలి. చూసారు కదండి నేను మ్యాంగోని గ్రైండర్లో పేస్ట్లా పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా బట్టల్లో పెట్టుకున్న పెరుగును తీసుకోవాలి. వాటర్ కంప్లీట్గా వెళ్ళిపోయింది, చూస్తారు కదా వీడియోలో. ఇప్పుడు దీని లోపల మ్యాంగో ప్యూర్ని మనం వేసుకోవాలి. ఇందులోనే షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా కలుపుకోవడం కష్టం అనిపిస్తే మీరు గ్రైండర్లో కూడా కలుపుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి తిని చూడండి, ఇంకెప్పుడు మీరు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. చాలా ఈజీ అండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. చూస్తారు కదండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. యా టేస్టీ టేస్టీ శ్రీఖండ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి, ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. 1 టైం ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూసారు కదండి రెడీ అయిపోయింది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.